ఎప్పుడు ఇక్కడే తిరిగే బ్యాస్టర్ బాబులు సడన్ గా రాజుల కాలనీకి వెళ్ళిపోయారంట. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారో, అసలు ఏం చేస్తున్నారో నాకైతే చూడాలనుంది, మీకు చూడాలనుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం? సో లెట్స్ వెల్కమ్ బ్యాస్టర్ బాబులు. ఏమనుకోకండి, మా రాజులు ఎవరికి డాన్స్ సరిగ్గా రాదు. శేఖర్ మాస్టర్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు రాజులా? నేను ఈ దేశానికి రాజుని, నేను ఈ దేశానికి మంత్రిని. నువ్వు రాజులు అంత గర్వం చెప్పుకుంటావేట్రా? నాలాంటి డ్రెస్ నువ్వు కుట్టించుకుని పెట్టా అంటే ప్రభు, మన సంక్రాంతికి మీరు 2 మీటర్ల బట్ట ఇచ్చారు కదా టైలర్ కుట్టుమని, కుట్టిండు. అవురా మంత్రి, మన రాజ్యం ఎట్లున్నది? ఏమో ప్రభు, 2 రోజులైంది నేను కూడా పోలే, వాళ్ళ మొగుడు వచ్చిందంట. నేను అడిగింది ఇంటి అనుకున్న రాజ్యం ఆంటీ గురించి కాదు. మన మన ప్రజలున్న రాజ్యం ఎట్లున్నదని? బానే ఉన్నది ప్రభు. అలా చెప్పు. అవునురా మంత్రి. ప్రభు, మన రాజ్యం అంతే చీకటి పడిపోయిందా? లే ప్రభు. ఎందుకు? మరి నాకేంటి చందమం అంత దగ్గరలో కనిపిస్తుంది? ప్రభు, ఆమె చందమ్మ కాదు, పక్క దేశపు యువరాణి శ్రీదేవి గారు. బలా, ఏమి ఆ తేజస్సు, ఏమి ఆ సౌందర్యం! ఆమెను పొగుడుతూ ఒక కవిత చెప్పు. ఆకు ఆకు కలిస్తే అడివైద్ది, నీరు నీరు కలిస్తే సముద్రం అయిద్ది. నువ్వు చెప్పేలో బాడు ముసలిద్ది. అవురా మంత్రి. ప్రభు, మన రాజ్యానికి అడవి అంత దగ్గరలో ఉన్నదా? లే ప్రభు. ఎందుకు? నాకేంటి సింహం అంత దగ్గరలో కనిపిస్తుంది? ఇంత పెద్ద బిస్కెట్ ఏంటి? అయినా వాళ్ళిద్దరి గురించి నాకు తెలిసిందే. ఏం తెలుసు ప్రభు? ఆమె శ్రీదేవి యువరాణి. ఆడవాళ్ళకి ఏ సమస్య వచ్చినా తీరుస్తూ ఉంటుంది. మరి ఆయన? ఆడవాళ్ళ సమస్య తెచ్చేది ఆయనే. ఎంతకీ ఆమె ఎవరు? ఆమె చెలికత్తి ప్రభు. గట్టిగా చలితే చచ్చిపోయింది. చుట్టూ 4 కత్తులు పెట్టుకో. ఎందుకు ప్రభు? అప్పుడే ఎవరికి కత్తిలో ఉందా అంటుంది. అరే మంత్రి. ప్రభు, మన భార్యని పిలు. ఏమన్నా మన భార్య? ఓ, మన భార్య అన్నా. ఓ రేట్, ఒక డ్రెస్ కుట్టించుకోవాలి, ఒక భార్య అయిపోయింది, ఇంకోసారి ఇంకో డ్రెస్ కుట్టించుకో. ఏదో నా భార్యని పిలు. ఎవరు పేరు చెప్తే రాజ్యంలో కాకులు రెట్టలేస్తాయో. ఎవరు పేరు చెప్తే కోళ్ళు గుడ్లు పెడతాయో. ఈ రాజ్యానికి రాజు నేనే. అదే నువ్వు చెప్పడం, ఆ చుట్టు 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 చెప్పడం. ఈ తిప్పేది ఏదో రాజ్యం బయట దోమలు బయట పట్టుకుని తిప్పితే నాలుగు దోమలని సత్తాయి కదా. రాత్రి నా విశ్రాంతి మందిరం లేవు, ఎక్కడికి వెళ్ళిపోను? నేను మంత్రి కలిసి పక్క దేశం యుద్ధం పోయిందరా? రాజు వదిలేసి మంత్రి తీసుకెళ్ళావా? నాకు తెలియక మీకు ఎత్తలేట్రా? అంటే యుద్ధం అంటే ప్రభు, అది పక్క దేశాలు ఏ దేశాలు నీతో యుద్ధం చేయగలుగుతా చూసాడని పోయినాం. ఈసారి వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిల్లండి. వద్దులేండి ప్రభు, ఫీల్ అవుతారు. నేను ఫీల్ అయిపోను, మీరేం చేస్తున్నారా? వేరే పనిలే. మనకు పెళ్ళై 10 సంవత్సరములు అయినది, ఒక్కసారి కూడా శోభనం అవ్వలేదు. మరి ఏ రోజైనా నాకు శోభన ప్రాప్తి. నీతో శోభన అలా అలా చెప్పేవి నాతో కాబట్టి మంత్రితో చేసుకుంటావా? అట్లయితే ఓకే. నువ్వు ఆ కత్తి తిప్పుడు మనిషి గరికి తిప్పేది నుండి లోపలికెళ్ళి. అరే, ఈ ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరైనా ప్రవేశపెట్టరా? ఎవరు వస్తున్నారు ప్రభు? ప్రభు ప్రభు, ఒక్కొక్క సెల్ఫీ తీద్దాం ప్రభు. ఓరి, నేను కూడా బాహుబలి చూడటం ఎప్పుడు చూడదు, సెల్ఫీ తీసుకుందా? అంటే దేవసేన ఒక సెల్ఫీ, ఒక సెల్ఫీ, ఒక అది అది.
ఏంటో మా పిచ్చిదానిలో పుల్ల లేరుకుంటావు. పుల్ల లేరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నారా? మా రాజ్యంలో గ్యాస్ సిలిండర్ అయిపోయింది, కట్టెలు పోయి పెట్టుకోవడం కోసం పుల్ల లేరుకుంటున్నా. గణయ్య మా రాజు పుల్ల లేకుండా ఎత్తుకొని పోలేవు. అగా ఒకరిదాన్ని వెళ్ళిపోకు, మా రాజ్యం రాక రాక వచ్చావు దేవసేనవి, ఒంటరికి వెళ్ళిపోతే ఎలాగా? అరే ఆటో బుక్ చేసి పంపించు. ఓకే ప్రభు, నడు అమ్మా అట్నాడు. ఏంటివి ప్లేట్లో ఉల్లిపాయలు? ఉల్లిపాయలు పోయిరా? ఒక రాజునై ఉండి నేను ఉల్లిపాయలు కొయ్యాలా? నేను రాజుని. నువ్వు రాజు కాబట్టి కొయ్యమన్నా. నేను ఉల్లిపాయలు కొయ్యను. కొయ్యవా? సర్లే, నేను మంత్రి కోసం. టైం ఎవరా? వెంటనే మంత్రి తోలిపోతాం. దానికి ఎవడు లేడు ఇక్కడ సిద్ధం. శోభనమా? శోభనమే. నే రాజు సింహాసనం మీద కూర్చొని ఉల్లిపాయలు కొయ్యాలా? ఇదే కత్తి ఒక వెళ్ళిపోయింది. మీ కత్తి ఉన్నది కదా ప్రభు. ఏం కత్తి రా, పని లేక దుప్పట్టేసింది. మీ రూపం చేయక మీ కత్తి. ప్రభు ఎవరు వస్తున్నారు? ఓరు మళ్ళీ దేవసేన వచ్చింది. ఏంటి రా, మళ్ళీ దారి తప్పింది. ఏంటి ఆటో బుక్ చేయలేదు కరెక్ట్ గా? చేసిన ప్రభు. మళ్ళీ మళ్ళీ వచ్చింది. నేను ఇంకా అనలే. ఏమైంది దేవసేన? నాకు వెళ్ళడానికి ఆటో బుక్ చేశారు, దానికి పేమెంట్ ఇవ్వలేడు ఈ బక్కోడు. ఆడది ఆటో తెలిస్తే ఇవ్వాల్సింది పేమెంట్ కాదు. మరే రాజు నగలు నాది, నెక్లెస్ గొలుసు నాది, నెక్లెస్ గొలుసు. అన్ని చూసేసాం. ప్రభు అరే ఏట్రీ ఇది, దీంతో శిరోపరం తట్టుకోలేకపోతున్నాడు రాజయ్యో. జయ్యో నిన్ను నమ్మి పెళ్లి చేస్తున్నానయ్యో. ఏంటి ఏంటి నీ బాధ ఏంటి చెప్పు? నువ్వు ఆధార లేకు చిరాకు వస్తుంది, నీ బాధ ఏంటి చెప్పు? యుద్ధ లేఖలు రాజ. యుద్ధ లేఖల? యా ఏంటి రాఘవేంద్ర సినిమాలో ప్రేమ లేఖలా ఎంత ముచ్చటకున్నాయి? మీరు రాసిన ప్రత్యుత్తరానికి మేము ప్రత్యుత్తరం రాస్తున్నాం. మేము యుద్ధానికి రెడీ. నేను ఎప్పుడు చెప్పాను రా యుద్ధానికి రెడీ అని? నేనే చెప్పిన రాజా. ఈ బాడీ వేసుకుని యుద్ధానికి ఏం వెళ్తా? నువ్వు వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. నేను మాత్రం నువ్వు అన్నిసార్లు తెప్పుకో, లోపలికి వెళ్ళి యుద్ధ తిలకం రెడీ చేయి. ఇట్స్ మై ప్రామిస్. చాలా సంవత్సరాల తర్వాత యుద్ధానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మీ పోనండి చెప్పండి ప్రభు, నేను రానిపోయేస్తాం. బాగా తెగించావురా నువ్వు. యుద్ధానికి వెళ్ళాలి మనం, మన బట్టలను ప్రవేశపెట్టు. బట్టలు జ్యూసులు తాగుతాను రా. ఈ పక్క రాజ్యం మీదకి వెళ్ళి రక్తం తాగాల్సిన బట్టలు జ్యూసులు తాగుతాను రా. ఇట్లాంటి చాలా సంవత్సరాల తర్వాత నీ పతి నీ రాజు యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. పదమారు ఇంకెందు యుద్ధం తర్వాత ఇవే. అరే ఉన్నా ఆ ముసలగూరం తీసుకురా యుద్ధానికి వెళ్దాం. సరే ప్రభు. అవును రాజా. అవును యుద్ధానికి వెళ్ళి ఏం మిగతావు? ఈ రోజు నా వీరత్వం ఏంటో నీకు చూపిస్తా. ఈయన చూపించ నాడేం చూపిస్తావురా? అరే మంత్రి తీరా గుర్రం. ఈ రోజు నేను గుర్రమో యుద్ధం జరుగో. నువ్వెక్కడికి? నేను ఇట్లా పక్క నీ ముగతాంలు రాలిగా. నేను ఇట్లా నాకేముందని ముగతం దగ్గర చూడాలి. నువ్వు ఒక్క దేశం యుద్ధం చేస్తుంటే చూడాలి కదా. ఇశానా లగా.
అరే గుర్రం ఎక్కడ ఉండిపోయి తలకు ఉండిపోయిందట్రా నీ శనాలాగా తలక ప్రభు ప్రభు మనం వచ్చేసినా ప్రభు పక్క దేశంకి అరే శేర్ఖాన్ ఒక్కొక్కరు వంద మంది రండి రా. అది కాదురా రాజు, నీకు మొలిచింది రియల్ గడ్డం అయితే నువ్వు మొగోని అయితే మా అందరిని వదిలేసి మా రాజుని ఒక్కరిని సంపు చూసుకుందాం. నీకున్నది ఇదే అయితే యుద్ధం చేయి. ఇదే తలకాయ తలకాయ. నీకు కనుక ధైర్యం పొగరి పవర్ ఉంటే నానా యుద్ధానికి అది ధైర్యం పొగరు ఉంటే రమ్మను కదా. మా దగ్గర లేవు పదన్న నీకు మాచిసిన షేర్ ఖాన్ నన్ను నా రాణిని వదిలేసేయి. రాణియా రాజా? రాణి కాదు రాజు. నన్ను నా రాజును వదిలేసే. వదలను ప్లీజ్. నన్ను బలి తీసుకో, నా రాజును వదిలేసే. వెళ్ళురా నువ్వు వెళ్ళు. అట్ట నిలుపుకుంటేవై ఎవరని నువ్వు బాధపడకు. ఏదో ఒక రోజు బాడీ పెంచి నిన్ను తగ్గించుకోవడానికి మళ్ళీ ఆ రాజ్యానికి వస్తాను. మళ్ళీ పుట్టాడు రాబోయ్ రావా. ఆల్రెడీ పుట్టే ఉన్నాను, బాడీ పెంచుకొస్తాను. నా యువరాణి నా కోసం నా ప్రేమ కోసం తన ప్రాణాలను బలి తీసుకుందిరా యువరాజా. నువ్వేం రాజురా, అది ఇన్ని రోజులు వానికి యుద్ధ లేఖలు రాయలే, ప్రేమ లేఖలు రాసింది. అవునా? నువ్వు యుద్ధం చేస్తుంటే అంత లేచిపోయింది. అది లేచిపోయిందా? అవును నువ్వు లేచిపోయింది. నా కోసం ప్రేమ త్యాగం చేయలేదా? చేయలే బొంగు. అలా అంటావు ఏంట్రా? రా రండిరా అమ్ లగా ఏంగా రండిరా, రా యుద్ధానికి వెళ్దాం రండి. అంటే ఆయన పక్కన ఉన్నప్పుడు ఎప్పుడైనా గొక్కుంటే ఇప్పుడు ఓన్ పక్కన ఉంది ఎట్లా గొక్తా? ఇది ఇదేం మంత్రారా? మీకు ఎలా అనిపించింది అంటే మీ ముగ్గురు చేస్తుంటే తెలియని ఎనర్జీ వస్తుంది. మేము బిగిన నుంచి ఎన్నూరు నవ్వుతానే ఉన్నాం. ఎక్కడా ఇదవలా, చాలా బాగా చేస్తున్నారు బాయ్స్. టూ గుడ్. మనోడు రావటం ఆర్ఆర్ తనే చేస్తున్నాడు, ఫైట్స్ తనే చేస్తున్నాడు. నిజంగా చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు యాదవ్ రాజు. థ్యాంక్ యూ మాస్టర్. మ్యామ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, రియలీ గుడ్, సూపర్. సో వీళ్ళకి మీరు చేయమో